అందరికీ నమస్కారం అండి తెలుగు పూజా ఛానల్కి స్వాగతం శ్రీ మాత్రే నమ జనవరి పదిహేను సంక్రాంతి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకున్నారంటే లక్ష్మీదేవి ఐశ్వర్యం కురిపిస్తుంది మీ భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ అదేవిధంగా డబ్బుకు ఎట్టు వంటి లోటు కూడా ఉండదు ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతోంది ఇది తెలుగువారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు జరుపుకుంటారు అందరి ప్రజలు ఆనంద ఉత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమన ఆధారంగా జరుపుకుంటారు సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే సంక్రాంతి పండుగను జరుపుకుంటాం అదే ఈ పండుగ యొక్క విశేషం సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో కూడా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం సంక్రాంతిని ఎలా చేసుకుంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తు పెట్టుకొని మరి ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేలా ఆయుష్ వస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కూడా మీకు బాగా కలిసి వస్తుంది ధన ధాన్యాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారని మన పండితులు చెబుతున్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘసుమంగలి యోగంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనిషి మనుగడకు ప్రధాన కారణం ఈ విశ్వం అలాంటి ఈ విశ్వంలో మనకు కనిపించే దేవుడు సూర్యుడు ఈ జనవరిలో సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి చేరుతాడు అందుకే సూర్యుని గమనం ఆధారంగా సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాం మొదటి రోజు భోగి పండుగగా ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే భోగి మంటను వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు అన్నీ కూడా అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని ఆ అగ్నిదేవుడిని కోరుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని పనికిరాని వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు దిష్టిపోవడానికి భోగి పళ్ళు వేస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరించి వాటి చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయలను వాటికి అనుగుణంగా వాయిస్తూ వాటి చేత నాట్యాన్ని వేయిస్తారు అంతేకాకుండా హరిలో రంగహరి అంటూ నుండి నాసిక దాకా తిరువని పట్టంలతో కంచు గజ్జెలతో గల్లు గల్లుమని చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడి తలపై అక్షయరాగి పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘసుమంగిలి యోగం ప్రాప్తిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలు అంటూ ఉంటారు మహారాణిల ముందు భోగిని వెనుక కనుమను వెంట పెట్టుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతల ఆరాధన చేయడం వలన వారి ఇంట్లో శుభ ఆశీస్సులతో వారి కుటుంబం మొత్తం ఎటువంటి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు ఇక మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ ఈ రోజున చేసుకున్న పిండి వంటలు బంధువులతో విందు వినోదాలతో పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంతకు ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు సహాయం చేసే ఎద్దులను కూడా పూజిస్తారు రెండు మూడు రోజులు ఈ పూర్తయిన తరువాత ఆయా గ్రామాల్లో మంచి రోజు చూసుకొని గ్రామదేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరలను నిర్వహిస్తారు ఇలా చేయడం వలన వాళ్ళ గ్రామాలలోనికి ఎలాంటి దుష్టశక్తులు కూడా అడుగుపెట్టవు అంతేకాకుండా గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు లేకుండా గ్రామదేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా కొంతమంది కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగ భాగ్యాలను అనుభవిస్తారనే నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన మరియు ఆశీర్వాదాలు ఉంటాయి కనుమ రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమిద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే భోగి రోజు ప్రత్యేకించి ఉదయం స్నానం చేసి ఆరెంజ్ లేదా రెడ్ కలర్ ఉండే దుస్తులను ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘసుమంగిలి యోగం సిద్ధిస్తుంది మీ భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది ఈ భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలను ధరిస్తే వారికి చాలా మంచిది దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఆడవారు అనే కాదు పిల్లలు పెద్దలు మగవారు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే నలుపు అంత మంచిది కాదు పండుగ రోజు నలుపు రంగు దుస్తులు ధరిస్తే మీకు మంచిది కాదు కాబట్టి మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరించండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శుభం